ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఒక సక్రమమైన మార్గంలో నడవటానికి కొన్ని సూచనలు సలహాలు అవసరం. మనము ఒక మంచి మార్గంలో నడవటానికి మార్గచూపరులు ఎంతైనా అవసరం. ఇదే సత్యాన్ని మనము ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా వింటూ ఉన్నాం. దేవుడు సమువేలు ప్రవక్తను 3 మార్లు పిలుస్తూ ఉన్నారు. తనను పిలిచినది ఎవరో తెలియక 3 మార్లు కూడా ఏలీ వద్దకు వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు నన్ను పిలిచి ఉన్నారా అని. ఈనాటి సువిశేష పట్టణంలో బప్తిస్మ యోహాను గారు తన వద్ద ఉన్నటువంటి 2 శిష్యులను యేసును వెంబడించే విధంగా చేస్తూ ఉన్నారు. వారిద్దరికీ కూడా యేసు ఎవరో తెలియనప్పటికీ యోహాను గారు ఆదేశించారు కాబట్టి యేసును వెంబడించారు, అపోస్తలులుగా ఎంచబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా సలహాలు సూచనలు ఇచ్చేవారు, ఏది ముఖ్యమైనది ఏది సరి అయినది అని చెప్పే వ్యక్తులు ఎంతైనా అవసరం. అలా చెప్పేవారెవరు? మనలను సక్రమమైన మార్గంలో నడిపింపచేసేదెవరు? మనకి మార్గచూపరులు ఎవరు అని ప్రశ్నించుకుంటే ముందు వరుసలో ఉండేది తల్లిదండ్రులు. అన్ని వేళలా అన్ని సమయాలలో తమ యొక్క బిడ్డలకు సక్రమమైన మార్గాన్ని చూపిస్తారు, మరియు ఉపాధ్యాయులు స్నేహితులు తమ యొక్క సలహాల ద్వారా సూచనల ద్వారా మన యొక్క జీవితంలో తమ వంతు కృషిని అందజేస్తారు. ఈ విధమైన నడిపింపుతోనే మనము ఈనాడు విశ్వాసములో జీవిస్తూ ఉన్నాం. నిజానికి మనలో చాలామంది దివ్యబలి పూజ మరియు ఇతర భక్తి కార్యక్రమాలలో పాల్గొనటానికి నిరాకరించి ఉండి ఉంటాం. కానీ తల్లిదండ్రులు తమ యొక్క విశ్వాసము ద్వారా మనకు మార్గచూపరులుగా ఉన్నారు, సాక్షులుగా నిలిచి ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎవరూ కూడా ఇతరుల సలహాలు సూచనలు లేకుండా తమకు తాముగా అభివృద్ధి చెందలేదు. ఆ విధంగా మన జీవితంలో మన యొక్క అభివృద్ధికి కారణమైన వారికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతతో జీవించాలి. అదేవిధంగా మనందరం కూడా ఒకరికొకరం మార్గచూపరులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఒక ఏలియా వలె, ఒక బప్తిస్మ యోహాను వలె మన తోటి వారికి మార్గదర్శకులుగా ఉంటూ ఒక మంచి మార్గాన్ని చూపించటానికి మనం ఎంతో కృషి చేయాలి. దాని కొరకై ఈనాడు దేవుని యొక్క ఆశీస్సుల కొరకు ప్రార్థించుదాం. ఆమేన్.